హాయ్ అండి వెల్కమ్ టు రాధాకృష్ణాస్ ఫుడ్ ఈరోజు నేను చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం సోరకాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి దీంట్లో మధ్యలో ఉన్నదంతా తీసేసుకోవాలి బెండకాయలు నాలుగు బీన్స్ మూడు ములక్కాడలు రెండు మూడు టమాటోలు మూడు వంకాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు క్యారెటు ఒక ఆనియన్ కరివేపాకు రెమ్మలు కొద్దిగా చింతపండు జీలకర్ర వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్న పేస్టు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు ఉడికించి మిక్సీ చేసి పెట్టుకున్న పప్పు ఒక పెద్ద గిన్నెలో చింతపండులోంచి రసం తీసేసుకొని పులుపుకు సరిపడ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి దీనిని స్టవ్ పైన పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చారు మరుగుతుంది ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి ఇది పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి దీనికి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పప్పుచారు రెడీ అయిపోయింది దీనికి తాలింపు పెట్టుకోవాలి పైన బాండి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రను వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును పప్పుచారులోకి వేసేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ పప్పు చారు రెడీ అయిపోయింది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి